ఇది చాలా పెద్ద విషయం బాబు. ఒకే సమయం అందరితో పగబెంచుకున్నాం. చక్కెర వడ్డీకి ఇచ్చేవాళ్ళు, పురుగుల మందుల షాపులోళ్ళు, కాయగూరలు కొని ఎక్కువ లాభాలు కమ్ముకునేవాళ్ళు, వీళ్ళందరూ ఒంటరిగా చేస్తున్నారా? మధ్యలో పోలీసులు, వార్డు మెంబర్సు, మున్సిపాలిటీ నుంచి ఎమ్మెల్యేల వరకు వాటాలు వెళుతున్నాయి కదా. నువ్వు సడన్గా అంతా మార్చడం మొదలెడితే వాళ్ళ రాబడి దెబ్బతింటుంది కదా గోపాలం. ఏదో ఒకటి ఆలోచించన్నా. పాపం నన్ను నమ్మి అందరూ ఇందులోకి దిగారు. నువ్వు పని చెయ్యి, తిన్నగా వెళ్ళి మన ఎమ్మెల్యేని గారు, వాడు తలుచుకుంటే చేయగలడు. ఎవరు పెంచులయ్యా? వాడు ఎందుకు పైకి? అదంతా మనకు అనవసరం. ప్రాక్టికల్గా కొంచెం ఆలోచించు. ఈ చక్రవడ్డి గుంపు ఉందే ఒక మాఫియా లాంటి వాడు, పెంచలయ్య లాంటి పెద్ద తలక ఏదన్నా చెప్తేనే వాడు తగ్గుతారు. సరే పోనీ, అలాగే అనుకుందాం. అయినా ఆయన ఎందుకు నాకు సాయం చేస్తాడు చెప్పు. నువ్వు ఒట్టి అమాయకుడులా ఉన్నావు. నీ శక్తి ఏమిటో నీకింకా అర్థం కావటం లేదు. ఎలక్షన్లు వస్తున్నాయి, ఈ ఊళ్ళో నీకంటూ ఒక పేరుంది. ఆ మర్యాద కోసమైనా ఖచ్చితంగా నిన్ను కలవటానికి ఒప్పుకుంటాడు. మిగతాది అక్కడ చూసుకున్నావు. అలాగే బాబు. రా గోపాలం, ఏంటి ఇంత దూరం? ఎమ్మెల్యే గారిని నేను మీట్ అవ్వాలి. ఎమ్మెల్యేనా? అది ఆయన అస్సలే. ఏంటి గోపాలం, ఏదైనా అర్జెంట్ పడా? బాబు, చిన్నదాన్ని ఇంత పెద్ద సహాయం అడుగుతున్నావేంటి? అయ్యా, ఒక ఊరే. అన్నా, లెక్కెత్తి చూసావా? వీడు చెప్పింది చేస్తే మనకెంత లాస్ వస్తుంది? పెద్దగా ఏం ఉండదన్నా. చక్రవడ్డీ వాళ్ళు, వడ్డీ కొట్టోళ్ళు, కమిషన్లవి పోతే ముష్టి డబ్బు. మీరు మాట చెప్తే నోరు మూసేస్తారు. రామకృష్ణ, నిన్నటి సమస్య. గోపాలకృష్ణ వచ్చాడు, దీన్ని ఇంతటితో ఆపేయ్. మాట ఇచ్చేశానయ్యా. ఏంటి, మురకెక్కిందా? విధులకు రానని చెప్పాడు. ఏంటి? ఏంటయ్యా? ఏంటి వచ్చి పని కానిచ్చుకుని వెళ్ళిపోతున్నావు? అర్థం కాలేదయ్యా. ఏమిటి అర్థం కాలేదా? నువ్వు అడిగింది నేను చేసి పెట్టాను, నాకు నువ్వేం చేసి పెడతావు? కాదయ్యా, ప్రజల కోసం మీరు వారిని నియోజకవర్గం అంతా నువ్వు తెలిసే నీకు సాయం చేశాను. నాకు నువ్వేం చేస్తావో క్లియర్గా చెప్పాడు. లేదనుకో మళ్ళీ ఫోన్ చేసి చెప్తే వాళ్ళందరినీ ఫుట్బాల్ ఆడుకుంటారు. గురువా, మీరేంటి ఎంత దూరం వచ్చారు? ఆ గాయాలు కూడా ఇంకా నయం కాలేదు. అన్నా, తమ్ముడిని నేనే తీసుకొచ్చానన్నా. ఓ, తోడు దొంగల. ఇప్పుడు నాకేం సాయం చేస్తారో చెప్పండి, లేదంటే మిమ్మల్ని. అన్నా, తమ్ముడు మామూలుడు కాదన్నా. వీడి వెనక సైన్యమే ఉంది. చాకు లాంటి కుర్రోళ్ళు నిప్పులా పనిచేస్తారు. మీరు సరే అన్నారంటే తమ్ముడు ఒక 500 మందితో పార్టీలో జాయిన్ అవడానికి రెడీగా ఉన్నాడు. అన్నా,
ఆలోచించి చెప్పన్నా. ఇలాంటి యువకుల్ని మీరు వెంటేసుకొని అన్నగారి సమక్షంలో పార్టీలో చేరిస్తే మీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందన్నా. ఎలక్షన్లు వేరే వస్తున్నాయి బాబు. 500 మందితో చేరతావా అన్నా? నేను గ్యారంటీ అన్నా. రేయ్, నాకు తిక్క రేగిందంటే దొక్క చించేస్తాను. పనికి మాలిన అదవా. ఏ గోపాలం, నిన్నే అడుగుతున్నాను, 500 మందితో చేరతావా? సరే అయితే, సాయానికి సాయం సరిపోయింది. ఎప్పుడో చెప్తాను, రెడీగా ఉండు. ఈ కుటుంబం మొత్తానికే తలకూరు పెట్టేద్దాం అనుకుంటున్నావా? ఏదో ఊరికి సాయం చేస్తానని జులైగా తిరుగుతుంటే పోరీలే కదా వదిలేశాం. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్తానంటున్నావు? రే, అది శ్మశానంరా. లోపలికి వెళ్ళిన వాడు శవంగానే బయటకు తిరిగి వస్తాడు. ఎందుకైనా నేను మీ నాన్న బోల్డ్ అన్ని కలలు కానీ నిన్ను ఇంత పెద్ద చదువు చదివించాం దుర్మార్గుడా. ఇదిగో కాపుతావా? ఇప్పుడు ఊరే సంతోషంగా ఉంది. దీనికోసం నేను ఎంత కాళ్ళు పట్టుకున్నానో తెలుసామ్మా. కానీ ఆ ఎమ్మెల్యే ఇదిగో ఇలా చిటిక వేసేలోగా మనందరి జీవితాలు మార్చి పారేశాడు. వాడు మాత్రమేనా మన మన రాజా లేడు? ఒక సాధారణ కార్యకర్త. వాడు చిటికిన వేలతో చేయగలిగేది మేము జీవితంతో పోరాడినా అప్పట్ల. నేను అన్నిటినీ గమనిస్తూనే ఉన్నా. ఆలోచించా, బాగా ఆలోచించా. చాలా చాలమ్మా, వెళతా. రాజకీయాలకు వెడితేనే ఈ దారుణాలన్నింటినీ మార్చగలం. వెళతా, మార్చి చూపిస్తా. అది నువ్వు చూస్తావు కదా. పోరా, నువ్వు ఇంటికి వచ్చేసరికి రేపు మా ముగ్గురు శవాల్ని చూస్తావు. అత్తయ్య, ఇక చాలా ఆపుతారా? నేను ఇందక్కడి నుంచి చూస్తున్నాను. ఆయన ఇబ్బంది పెట్టకండి. ఆయన మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఆ పని చేయనివ్వండి. అమ్మా, ఇప్పుడు లోపలికి వెళ్తారా లేదా? విజయ, వాడు ఏం చేసినా కరెక్ట్గానే ఉంటుంది. ఏమే, ఈ దేశం బాగుండాలని పోరాటం తప్ప. నాకు నమ్మకం ఉంది. నీకుంటే సరే. ఇలా అంటున్నట్టు మాట్లాడే ఏమైనా బాగుందా? రెండు ముక్కలు సరిగ్గా మాట్లాడచ్చుగా. సరే వెళ్ళు, కానీ ఓడిపోయి మాత్రం రాకు. నువ్వు ఇంకా కోపంగానే ఉన్నావు. గోపాల, పోరా నాన్న. నువ్వు దిగితే అది ఎలాంటి మురికైనా శుభ్రం అవుతుంది. Hey, 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 hey
గోపాలం. అన్న కుడి చేతి వైపు ఉన్నాడే పేరు సహాయం. వాడు ముక్కు మీద చేయేస్తే ఓ అని అరవాలి, చెవి మీద చేయేస్తే బలంగా చప్పట్లు కొట్టాలి. తొడకిందా చా, వాడు పొట్ట మీద చేయేస్తే అన్నవైపు కసి ఎక్కువైపోయినట్టు ముందుకు దూసుకెళ్ళాలి. అర్థమైందా? నా నరాల్లో కొట్టుకునే వెన్నెముకలారా. గోపాలం గోపాలం, నువ్వు కలిశారు కలిశారు. ఏనా వెన్నెముక నరాల్లో కొట్టుకుంటుందా? మాట్లాడుకున్నారు. నా జన్మదిన సందర్భంగా కోట్ల సంఖ్యలో విచ్చేసిన కార్యకర్త మహాజనులారా, ఈ శుభదినంలో ఓ శుభవార్త. అధికార పార్టీ అంతులేని భయంతో అల్లాడిపోయే తరుణం. మన శృంగవరపు కోట నుంచి అధికార పార్టీకి చెందిన గోపాలం తన అనుచరులు 500 మందితో మన పార్టీలో చేరనున్నాడు. రా గోపాలం, నా యువ సింగమ రా. నేను అధికార పార్టీలో ఉన్నానా? నిన్నే పిలుస్తున్నాను. వెళ్ళు 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 గోపాలం. తమ్ముడు గోపాలాన్ని అభినందిస్తూ ఈ స్వర్ణ ఖడ్గాన్ని బహుకరిస్తున్నా. నీవింకా అధికార పార్టీ పాచికలకు మంత్రముగ్ధులైన ఇటువంటి యువకులను మన పార్టీలోకి తీసుకొచ్చి చేర్చాలి. చేరుస్తావా? చేస్తావా? చేస్తావా? అయ్యా, ఈ అద్భుతాన్ని సాధించిన నా పెంచులయ్యా. ఇదొట్టి సోకే పాప. రాజకీయాలకు వస్తే ఎంతో మంచి చేయొచ్చు అన్నా. స్వర్ణ ఖడ్గం, అందరి ముందు నటించడం ఏమర్థం కావట్లా? అది బాగా లోతైంది బాబు. ఇప్పుడే కదా రంగంలోకి దిగావు, పోను పోను నీకు అర్థం అవుతుందా? కాదన్నా, ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు అనిపిస్తోంది. ప్రజలకు అసలే చెండాలకు పంచాలంటే నీచమైన అభిప్రాయం ఉంది. సరే ఇప్పుడు చూడు, నీకు జెండా రంగు పంచి అంటే ఏంటో అర్థం అయ్యేటట్టు చేస్తాను. ఇప్పుడు చూడు. నరికేస్తాను ఏమనుకుంటున్నారో నరికేస్తాను. ఎరా, మీరేం పిలుస్తున్నారా? ఇక్కడ ఒక తెలుగు తల్లి మాతృమూర్తి, అరగంట సేపటి నుంచి రోడ్డు క్రాస్ చేయలేక ఇక్కడ ఎదుగుతుంది. రే, మీరంతా దిష్టి బొమ్మల దిక్కులు చూస్తున్నారా? నరికి పారేస్తాను రా, మిమ్మల్ని నరికి పారేస్తాను. పెద్దనా పెద్దనా, నువ్వు టెన్షన్ అవ్వమాక. ఏమ్మా నువ్వు వెళ్ళవమ్మా. ఓయ్ ట్రాఫిక్ ఆపవయ్యా. అలాగే సార్. నాయన తండ్రి, నువ్వు చల్లగా ఉండాలయ్యా. ఇదిగో ఈ డబ్బులతో టీ తాగు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ భయం ఉండాలి. ఇదే మామూలు ఇలా మాట్లాడితే ఊరికే వదిలేస్తారా? ఇప్పుడు అర్థమైందా జెండా రంగు పంచే పవర్ ఏంటో?
చాలా బాగా అర్థమైంది. ముందు ఓ 10 చార్లు వేసిన డ్రాయర్ అర్జెంట్ కొనాలి. నువ్వు తమాషగా మాట్లాడుతున్నావు, ముందు తిరు, మళ్ళీ వెళ్ళి అడిగింది ఎవరో. గిరన్న, మన పార్టీలో ఉన్న మంచి నాయకుల్ని పరిచయం చేయించుగా, ఊళ్ళో ఉన్న సమస్యలు వాళ్ళతో చెప్పాలి. నువ్వు మొదటి రోజే కోర్టులో జెండా ఎగరేయాలనుకుంటే వీలు పడుతుందా? బాగా చదువుకున్నాడు, ఏ పని అయినా సరే మెల్లమెల్లగా చేసుకుంటూ పోవాలి, తెలీదా నీకు? రావయ్యా, గోపాలం కాదు 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 కాదు, స్వర్ణ కట్గం. ఏయ్, ఇలా చూడరా, స్వర్ణ కట్గం వచ్చాడు. ఏంటి? ఏం లేదయ్యా, ఏదైనా పని ఉంటే. ఇందుకే, బాగా చదువుకున్నోళ్ళు ఆ చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలి అంటారు. నువ్వు చిన్న గుంపు నేసుకుని రాజకీయాల్లోకి వస్తే నిన్ను రాణిస్తారనుకున్నావా? ఓ 30 ఏళ్ళు అందరి కాళ్ళు నాకులు తిరిగావంటే ఓ పోస్టుకి రావచ్చు. సరే, నీ వల్ల కొంచెం పేరు వచ్చింది, నీకు రుణపడ్డాను, కానీ ఈసారి ఇంకా పెద్ద సాయం చేస్తున్నా. కుక్క కంటే విశ్వాసంగా ఉండాలి, అర్థమైందా? పో, జాయిన్ అవ్వు. ముందు వెళ్ళి కక్కుస్లో నీళ్లు పెట్టు, కుళాయిలో ఏదో అడ్డుకుందట. ఎమ్మెల్యే ఆస్ట్రేలా ఉంటే త్వరగా వెళ్ళరా, ముందు బాత్రూమ్ అంతా శుభ్రంగా కడిగి నీళ్లు పెట్టు.